గారు నిన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చూశారు ఎన్నికల్లో ఒక రాష్ట్ర అధ్యక్షుడే పోటీ చేయట్లేదంటే ముందుగానే అస్త్ర సన్యాసం తీసేసుకున్నారు కిషన్ రెడ్డి అంటే ఒక కామెంట్ చేశారు దానిపై మీ స్పందన ఏంటి సార్ ముందుగా మీకు మన బల్మూరి వెంకట్ గారికి ఇప్పుడు బిఆర్ఎస్ నుంచి రాబోతున్న వారికి మన టెన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నమస్తే కిషోర్ రెడ్డి గారు. అధ్యక్షుల వారు చేయట్లేదంటే అస్త్ర సన్యాసం చేసినట్లు అని కాదండి. ఈసారి బీసీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయ్యేది బీజేపీ తరఫు నుంచి ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు మీకు తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు వారు అస్త్ర సన్యాసం చేసేది అనేది కాదు, ఇది ఇంటర్నల్ మేము పార్టీ నడిపించడానికిను పొలిటికల్ ఫైట్ లోకి వెళ్ళడానికిను మధ్యలో తేడా ఉంది కదా. సో అధ్యక్షుల వారే ఫైట్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. ప్లస్ ఈసారి మేము అధికారంలోకి వస్తే ఎవరై అది వచ్చిన తర్వాత ఎవరైతే సీఎం అవుతారో వారైతే కిషన్ రెడ్డి గారు కాదు అని చెప్పి చెప్పకనే చెప్తున్నారు కిషన్ రెడ్డి గారు. అంటే రాష్ట్ర అధ్యక్షుడు అంటే పార్టీ పోటీలో ఉంది, రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేయకపోవడం అనేది ఖచ్చితంగా ఒక సిగ్నిఫికెన్స్ అంశం కాదా కిషోర్ రెడ్డి గారు? నేను చెప్పింది అదే అండి, చాలా సిగ్నిఫికెంట్ అంశం, చాలా సిగ్నిఫికెంట్ అంశం. పుట్టి మాటలు చెప్పడం కాదు, మాటలు చెప్పడం కాదు, నిజంగానే ఇప్పుడు కేసీఆర్ గారే ఆ రోజు 2014లో పోటీ చేయకపోయింది అంటే క్లియర్ గా తెలిసిపోయేది నిజంగానే దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నారు. కానీ వారు చేశారు, నేను వదులుకునేది లేదు అన్నారు. మన వాళ్ళేమో ఇక్కడ తెలంగాణలో తెలంగాణ బాపు అంటూ ఉంటారు. మహాత్మా గాంధీ గారు ఎప్పుడు పోటీ చేయలేదు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. ఇది వారు తెలంగాణ నెహ్రూ అయ్యారు, నెహ్రూ అయ్యి వారు ప్రధానమంత్రి అయినట్టుగా వీరు ముఖ్యమంత్రి అయ్యి దాని తర్వాత వారి కుటుంబంలో వారే అవుతున్నట్లుగా అదే ప్రస్థానాన్ని కేసీఆర్ గారు కొనసాగిస్తున్నారు. కుటుంబ పార్టీగా మార్చారు, కాంగ్రెస్ నెహ్రూ గారు మార్చినట్లే వీరు తెలంగాణ నెహ్రూ అయ్యారు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఒక ప్రామిస్ ఇచ్చారు ఈసారి బీసీ ముఖ్యమంత్రి అని. ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి, కిషన్ రెడ్డి గారు అయితే పోటీలో లేరు ముఖ్యమంత్రి పదవికి అన్నది క్లియర్ గా తెలుస్తుంది. తప్పనిసరిగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తారు, అది మీకు ఇక్కడి నుంచే ఈ స్టెప్స్ నుంచే క్లియర్ గా తెలుస్తాను. బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది, అసలు ఎలాగో అధికారంలో రాంగ్ కాబట్టి ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే ఎలాగో జరగని పని కాదు కాబట్టి అంత ధైర్యంగా చెప్తున్నారు. నిజంగా అంత బీసీల పైన అంత ప్రేమ ఉంటే ఒక బీసీ అధ్యక్షుడిగా ఉండి పార్టీ ఆ మాత్రం కొంత గ్రోత్ లో ఉన్నప్పుడు బీసీని రాష్ట్ర అధ్యక్ష పదం నుంచి ఎలా తొలగిస్తారు? ఒక బీసీని ఎంపీగా ఇద్దరు బీసీలు ఉంటున్నప్పుడు ఒక బీసీకైనా కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించారా? ఇది కాంగ్రెస్ అడుగుతున్న ప్రశ్న. ఎగ్జాక్ట్లీ అండి కదా, మనం ఇప్పుడు బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటే మీ ట్రాక్ రికార్డ్ ఏందయ్యా? మీరు అట్లీస్ట్ ప్రధానిని చేశారా? చేశారు రైట్. ఒక ఎన్నడూ లేనంతగా బీసీలకు మినిస్ట్రీలో స్థానం ఇచ్చారా? సెంట్రల్ మినిస్ట్రీలో 27 మందికి ఇచ్చారండి, 27 మినిస్టర్లు కేంద్ర ప్రభుత్వంలో. సరే అది బాగానే ఉంది చెప్పుకుంటారు మీరు, మీ ఎంపీలు ఎంతమంది ఉన్నారు బీసీలు? అరే ఎవరికి లేని కాంగ్రెస్ కి అసలు ఎంపీలు ఉన్నదానికన్నా కూడా మాకు 85 ఎంపీలు మొత్తం కాంగ్రెస్ ఎంపీల కన్నా మా బీసీ ఎంపీలు 85 మంది, 303లో 28% పైగా. మీ ఎమ్మెల్యేలు దేశం మొత్తంలో ఉన్నారు కదా, అందులో ఎంతమంది బీసీలకు ఇచ్చారు? మీ ట్రాక్ రికార్డ్ చెప్పండి అని అంటే 27% బీసీలు ఉన్నారండి. పోనీ మీ ఎమ్మెల్సీలు సగం విషయాల్లో ఏమవుతాయంటే ఎమ్మెల్సీలు అపాయింట్మెంట్ ద్వారా అయిపోతాయి, ఎందుకంటే మన ఎమ్మెల్యేలే ఓట్లు వేస్తారు కాబట్టి మనకు తెలుసు. అక్కడ మీరు ఎవరిని ఫేవర్ చేశారు అంటే 40% మంది బీసీలేనండి. మన రాష్ట్రం నుంచి 2 లోక్సభ సభ్యులు 50% బీసీలకు ఇచ్చారు, అవునా? అరే షాకింగ్ గా ఉంది. మరి రాజ్యసభకి ఇక్కడ మనకు ఓట్లు లేకపోతే ఉత్తరప్రదేశ్ తీసుకెళ్లి ఇచ్చారే, అది ఏ వర్గానికి ఇచ్చారు? బీసీకే ఇచ్చారండి, 100% బీసీ రాజ్యసభ సభ్యులే ఉన్నారు. మరి పోనీ మీరు అపాయింట్మెంట్ ద్వారా ఇస్తారు కదా గవర్నర్లని, ఎంత శాతం అంటే నిన్నటి వరకు 100%, ఈ రోజు 50% అయింది. ఇప్పుడు దత్తాత్రేయ గారు ఉన్నారు హర్యానాలో, ఇప్పుడు ఇంద్రసేనారెడ్డి గారు ఉన్నారు త్రిపురలో. అరే అక్కడ కూడా మీరు 50% ఇచ్చేశారా? అవునండి ఇచ్చేసాము. ఇక్కడ పోనీ మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, మాది నేషనల్ పార్టీ కదా, జాతీయ పార్టీ కదా, మరి జాతీయ పార్టీలో ఇక్కడ ఉన్న వాళ్ళకి డిసిషన్ మేకింగ్ ఏదైనా నిర్ణయాత్మకమైనటువంటి రోల్ ఇచ్చారా అంటే అవునండి. సంజయ్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి, మాకు ఉండేదే ఒక 50 మంది 100 మంది, ఒక రాష్ట్రంలో 100 మంది ప్రధాన కార్యదర్శులు ఏముంటారు కాంగ్రెస్ లో ఉన్నట్లుగా, దేశానికైనా కానీ ఒక 8 మంది ఉంటారు, అందులో ఒకరు బండి సంజయ్ గారు. మరి అది కాదు, ఈ పార్లమెంటరీ బోర్డు దేశం మొత్తంలో టికెట్లు ఇస్తారే, అందులో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారంటే ఉన్నదే బీసీ బండి సంజయ్. ఒక్క నిమిషం, జస్ట్ ఎక్కడ చూసినా గాని ఈ రోజు
ఈ రికార్డ్ ట్రాక్ రికార్డ్ మీద ఎక్కడ చూసినా మేము ఎప్పుడు కూడా మీరేదో ప్రజాజకీయాలు అంటున్నారు. ప్రధానమంత్రి గారు ఓబీసీ అన్న విషయమే సగం మందికి తెలియదు దేశంలో. మేము చేసినా గానీ ఆ కులం ప్రాతిపదికన అది హైలైట్ చేయక వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు ఆయన ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన సపోర్ట్ ని బట్టి చేశారట. 50% పైన ఉన్న బీసీల సపోర్ట్ లేకుండానే అధికారంలోకి వచ్చారా? ఒక్కసారన్నా 50 సంవత్సరాలు ఆయన తొలగించి బీసీ చీఫ్ మినిస్టర్ చేశారని అంటున్నారు. సంజయ్ గారిని లాస్ట్ అయిపోయింది, 10 సెకండ్స్ ఇఫ్ యూ కెన్ గివ్ ప్లీజ్ ప్లీజ్ ఐ ఫినిష్ దిస్ విత్ ఇన్ 10 సెకండ్స్. సంజయ్ గారిని తీసేసి కిషన్ రెడ్డి గారిని, అరే ఇప్పుడు ప్రామిస్ చేసింది ఏంటండి, రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలా లేకపోతే ముఖ్యమంత్రి పదవి కావాలా? ముఖ్యమంత్రి పదవి కావాలా, రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలా? ఎలాగో బీజేపీ గెలవదు, ఎలాగో ఎవరు ముఖ్యమంత్రి అవ్వరు కాబట్టి బీసీ మంత్రాన్ని పట్టిస్తున్నారు. బీసీఏ ముఖ్యమంత్రి అంటున్నారని ప్రధానమంత్రి దగ్గర నుంచి మీకు రాజ్యసభ సభ్యులు ఇక్కడి నుంచి గెలవలేరు. అయినా గానీ ప్రధానమంత్రి దగ్గర నుంచి, గవర్నర్ల దగ్గర నుంచి, రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి మీరు అంటున్నారు వచ్చే ఎన్నికల్లో ఇవ్వరా అంటారు. అంటే ఓన్లీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అంతకుముందు ఎన్నికైన ఎంపీలను చూడండి, అందులో అంటే చట్టసభల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కిషన్ రెడ్డి గారు. సో వారికి మొదట దక్కింది, దాని తర్వాత ఇంకొకరికి దక్కదనేది లేదు. ఈ రోజు దక్కినా గానీ ఎవరెవరు ఉన్నారు రాజ్యసభలో? శ్రీకాంత్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, మిగిలిన ఇద్దరు కూడా శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. డైరెక్ట్ గా సపోర్ట్ చేసిన పార్టీ కాంగ్రెస్ అండి. 2014 కిషోర్ రెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు ఎవరు ఎవరితో లాలూచి పడుతున్నారని ఆరోపణలు చేసుకున్నా కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు బిఆర్ఎస్ బిజెపి ఒక్కటే అన్న ఇష్యూ బాగా ప్రజల్లోకి వెళ్ళింది అన్నది బయట జరుగుతున్న చర్చ ఒకటి. మీ కామెంట్ ఏంటి? అదే చెప్పాను కదండి, ఇప్పుడు వారు నిజంగా భవిష్యత్ అంతా ప్రాంతీయ పార్టీలదే అంటే కాస్త 4 రోజులు అయిన తర్వాత అర్థం చేసుకున్నట్టున్నారు. ఇంత లోపల జాతీయ పార్టీ అవ్వబోతున్నాము అది ఇది అని చెప్పి తెలంగాణ పేరునే తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకుని ఈ రోజుకు వారికి జ్ఞానోదయం అయినట్టుంది. అదే మన సత్తా ఈ రాష్ట్రంలో దాటి ఈ రాష్ట్రంలోనే వాషౌట్ అయిపోతుంది. మనం ఇది దాటి ఎక్కడికో వెళ్ళి ఏదో చేద్దామని అనుకుంటే అసలు మొత్తానికే ఎగిరిపోయేటట్టున్నాము. ఆ వచ్చే 4-5 సీట్లైనా కానీ కాస్త గట్టిగా పట్టుకుని ఉంటే ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. వారికి ఇంకొక విషయం కూడా, ఇంతకుముందు మీరు కిషన్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు అది అని అన్నారు, కేసీఆర్ గారు దానికి విరుద్ధంగా రెండిట్లలో నుంచి పోటీ చేస్తున్నారండి. ఎందుకో మీకు అర్థమై ఉంటుంది, ప్రపంచానికి అర్థమై ఉంటుంది. పక్క పక్క నియోజకవర్గాలు ఏవో ఇక్కడ ఉత్తర దక్షిణ తూర్పు పడమర లేకపోతే గ్రామీణ ఇది పట్టణ ప్రాంతాలు అన్న టైప్ గా ఏమీ లేవు. పక్క పక్క నియోజకవర్గాల్లో రెండిట్లలో పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంతీయ పార్టీ ఇక్కడి నుంచి కూడా వాషౌట్ అయ్యే పరిస్థితుల్లో ఉందనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది కేసీఆర్ గారి. కాకపోతే కాస్త లేట్ గా వారు ఎన్నికల తర్వాత ఇప్పుడు 45 లక్షల కార్యకర్తలు ఉన్న వాళ్ళు 2014లో 21 గెలిస్తే 2018లో 19 గెలిచారు. వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులే ఈ పార్టీ మనుగడ లేదు అని చెప్పి 14లోనూ 18లో నిలిపారు. నిన్ననే కోమటిరెడ్డి గారు TV9 దాంట్లో చెప్పారు, ఏమని చెప్పారు, 59 వచ్చినా ఒక్కడు ఉండడు ఈ పార్టీలో అని చెప్పారు. అధికారంలో రాకపోతే కాంగ్రెస్ లో గెలిచినోడు ఒక్కడు ఉండడు, అంటే వెళ్ళిపోతారు బీఆర్ఎస్ వెళ్ళిపోతారు. అది వారు చెప్పిన విశ్లేషణ అండి, వారి సీనియర్ నాయకులే చెప్పిన విశ్లేషణ. వారు కార్యకర్తలను మోసం చేస్తూనే వచ్చారు.
పూర్తిగా వారి చేతిలో అధికారం ఉన్న 50 సంవత్సరాల్లో బీసీని కూడా ముఖ్యమంత్రిని చేయలేదు. శాతం వేసిన దాన్ని బట్టి అసలు క్యాండిడేట్లనే పెట్టారు వీళ్ళు. బీసీ క్యాండిడేట్లనే వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోవట్లేదు. పార్లమెంటరీ సెగ్మెంట్ కి ఇద్దరిని ఇస్తామన్నారు, 34 సీట్లు ఇస్తామన్నారు, అది నిలబెట్టి బీజేపీ పేద బడుగు గురించి మాట్లాడతారా? మీరు వాళ్ళని మోసలేదు. బీఆర్ఎస్ ఇటు దళిత ముఖ్యమంత్రి, అటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, అటు 3 ఎకరాల పొలం లేదు. మీ జాతీయవాదం చెప్పండి కిషారెడ్డి గారు. మీరు జాతీయ పార్టీ జాతీయవాదం మోసం చేశారా? దళిత మందిలో 30% కరప్షన్ అని చెప్పి కేసీఆర్ గారే చెప్పారు. మీరు వాళ్ళని మోసం చేసినంత దిగజారి బడుగు బలహీన వర్గాలను మోసం చేసినంతగా వంశవాది పార్టీ కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఎప్పటికైనా కానీ మోక్షం అనేది లేనిదండి. తేల్చుకుందాం రా అంటే.